హై ఆల్, సుప్రదా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ AWS, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నౌ ఈ వీడియోలో నేను మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా మెయింటైన్ చేయొచ్చు, దాన్ని ఎలా అప్డేట్ చేయొచ్చు, అసలు దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి మనకి తెలుస్తుంది ఇందులో. అండ్ మెయిన్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, ద గోల్ ఆఫ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మెయింటైన్ చేయటం. ఇంజనీరింగ్ని టీమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ని చాలా సేఫర్గా, చాలా హయ్యర్ క్వాలిటీతో, చాలా డీకప్లింగ్ సర్వీసెస్ ఉండి, చాలా ఫాస్ట్గా, చాలా వెంటనే మార్కెట్కి స్పీడ్గా డిప్లాయ్ చేయాలంటే మైక్రో సర్వీసెస్ని వాడతారు. చాలా తక్కువ ఇంపాక్ట్ ఉండేలాగా. అసలు మైక్రో సర్వీసెస్ ఎందుకు వచ్చింది అన్న చాలా వీడియోస్ చేస్తున్నాను, ఆల్రెడీ 3-4 వీడియోస్ చేశాను. సో హై లెవెల్లో చెప్పాలంటే, ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నప్పుడు చాలా కాంప్లెక్సిటీ, కష్టం పెరుగుతుంది. ఎందుకంటే చేంజెస్ జరుగుతున్నప్పుడు ఎక్కడ చేంజ్ చేస్తున్నామో తెలియదు, ఒకటి చేంజెస్ డిప్లాయ్ చేస్తే వేరే ఎక్కడ చేంజ్ అవుతుందో తెలియదు, ఇలాంటి చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ రిడ్యూస్ చేయడానికి పెద్ద అప్లికేషన్స్ అని మైక్రో సర్వీస్ కింద ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు బాగా ఉండి కరెక్ట్గా బాగా కోడింగ్ స్టాండర్డ్స్ అని ఇంప్లిమెంట్ చేసిన ప్రతి పెద్ద అప్లికేషన్నే మైక్రో సర్వీస్గా చేంజ్ చేయాలి అనేది లేదు. సో ఏదైతే ఇలాంటి ఎక్కువ వస్తున్నాయి, ఇలాంటి సినారియోస్ ఉన్నాయి అన్నప్పుడే దీనికి వెళ్ళాలి. లేకపోతే అనవసరంగా దీనికి మైక్రో సర్వీస్ వెళ్ళటం ఎందుకు, ఆల్రెడీ మీ ఇంటర్ఫేసెస్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి కనుక అని నేను చెప్తున్నా. సో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఎందుకు మెయిన్ అంటే, సింగిల్ పర్పస్, ఎవ్రీ సర్వీస్ ఫోకస్ ఉండాలి. ఒక సింగిల్ పర్పస్ మీద ఆ సర్వీస్ అని ఇంప్లిమెంట్ చేయాలి. సో వేరే డేటా, వేరే వేరే కావాలంటే, వేరే పర్పస్ కావాలంటే వేరే సర్వీస్ అని సర్వ్ చేసుకోవచ్చు. సో అందులో ఒక సర్వీస్కి ఒక ఆబ్జెక్టివే ఉండాలి. సో 2-3 ఆబ్జెక్టివ్స్ అనేవి ఒక మైక్రో సర్వీస్లో ఉండకూడదు. అండ్ నెక్స్ట్ లూజ్ కప్లింగ్. సో లూజ్ కప్లింగ్ ఏంటంటే, చాలా ఇండివిజువల్గా ఉండటానికి కనెక్షన్స్ ఏమి ఉండకూడదు, సపరేట్ ఎంటైటీస్ టోటల్గా ఉండాలి. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఈ రెండు కలిపి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటా, కానీ లూజ్ కపుల్ చేసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా సర్వీసెస్ చాలా ఈజీగా ఉండేలాగా, ఈ పబ్లిక్ సర్వీస్ ఇంటర్ఫేస్లో మనం ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. అండ్ కొహెషన్. కొహెషన్ అంటే ఏంటంటే, ఈ డేటా హిడెన్ అండ్ డేటా బిహేవియర్స్ ఏమైనా ఉన్నాయో, ఈ డేటా మొత్తం ఉంటుంది కదా, సో ఈచ్ సర్వీస్ అనేది ఎన్కాప్సులేట్ ఉండాలి. ఎందుకంటే హైడ్ అయ్యేలాగా, ఓపెన్ అయ్యేలాగా, ఈ ట్రిగ్గరింగ్ అనేది చాలా ఈజీగా ఉండేలాగా, ఫెచ్చింగ్ ఉండేలాగా, ఒక న్యూ ఫీచర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం చాలా ఈజీగా వేరే వేరే ఇంపాక్ట్స్ ఏమీ లేకుండా చేంజెస్ జరిగిపోయేలాగా ఈ లోకలైజ్డ్గా ఒక సింగిల్ సర్వీస్ని మెయింటైన్ చేసుకునే విధంగా ఈ మైక్రోసర్వీస్ ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ మైక్రో సర్వీస్ అనేది ఒక సర్వీస్ కాదు, ఏంటంటే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్, మైక్రో టాస్క్స్ అన్నీ ఒక లైన్స్ ఆఫ్ కోడ్లో ఒక ఇండివిజువల్గా మెయింటైన్ చేస్తామే, దాన్ని ఒక మైక్రో సర్వీస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏంటంటే చాలామంది ఏంటంటే మిస్కాన్సెప్షన్ ఉంటుంది, మైక్రో సర్వీస్ అంటే అదేదో ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఏమో, మొత్తం మార్చేయాలేమో, లేకపోతే మొత్తం ఉన్నదంతా వేస్ట్ అయిపోతుందేమో అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు, అదంతా అలా కాదు. సో మెయిన్ గోల్ ఏంటంటే, ఈ చిన్న చిన్న పీసెస్, ఈ చిన్న చిన్న స్మాల్ స్మాల్ సర్వీసెస్ కింద యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాన్ని డివైడ్ చేసి మెయింటైన్ చేసుకునే విధంగా ఈజీగా ఉండేలాగా ఈ మైక్రో సర్వీస్ అనేది డిజైన్ చేస్తారు. ఓకే,